కడప జిల్లా గువ్వలచెరువు ఘాట్ రోడ్లో మృతదేహాలు పడి ఉండటం కలకలం రేపుతుంది. ఘాట్ రోడ్లో గత రాత్రి రెండు మగ మృతదేహాలను తర్వాత మరో శవాన్ని స్థానికులు గుర్తించారు. కొందరు స్థానికులు శవాలను ఫోటో తీస్తుండగా అటువైపు వెళ్తున్న ఆర్టీసీ డ్రైవర్ ఫోటోలు తీసి దాన్నే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగములకు దిగారు. ఇప్పెంట సికేదిన్నె మండలం ఇప్పెంట గ్రామ పంచాయతీ విఆర్ఓ గారు ఇవ్వబడిన సమాచారం మేరకు గువ్వలచెరువు ఘాట్ రోడ్డు రాయచోటికి వెళ్ళే గువ్వలచెరువు ఘాట్ రోడ్లో ఫిఫ్త్ టర్నింగ్ దగ్గర లోయలో మూడు శవాలు పుల్లబడి స్మెల్ వస్తుందని చెప్పేసి కావాలని సమాచారం మేరకు అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చి వెరిఫై చేస్తే దీంట్లో మూడు శవాలు ఉన్నాయి. ఒకటి ఆడవ్యక్తి శవము, రెండు వచ్చేసి మగ వ్యక్తిది ఉన్నాయి. ఒక ఆడ మనిషి శవం యొక్క వయసు 30 నుంచి 35 ఏళ్ళు ఉంటుంది. మగ వ్యక్తుల్లో ఒకరి వయసు 40 నుంచి 45 ఏళ్ళు, ఇంకొక వ్యక్తి వయసు 55 నుంచి 60 ఏళ్ళు ఉంటుంది. వీళ్ళు 55 నుంచి 60 ఏళ్ళు వ్యక్తి యొక్క షర్ట్కి గుడ్విన్ టైలర్స్ రాయచోటి అని రాయబడి ఉంటుంది. బహుశా వీళ్ళు రాయచోటి ఏరియాలో ఎక్కడన్నా చంపబడి కానీ ఇంకో విధంగా ఏదైనా చేసి కానీ వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి శవాలని మాయం చేసే కోసమే ఈ లోయలో పడేసినట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి మేము ఇక్కడే వెరిఫై చేస్తున్నాము. మిస్సింగ్ కేసెస్, ఇంకా ఏదైనా కుటుంబ కలహాలు, ఇంటి నుంచి వెళ్ళిపోయి అన్రిపోర్టెడ్ కేసెస్ కూడా ఏమన్నా ఉంటే వెరిఫై చేసేసి ఫైనలైజ్ చేస్తాం. పత్రికా విలేకరులకి, మీడియా నిపుణులకి కోరేదేమంటే, మేము ఈ ఆనవాళ్ళు చెప్పినవి మీరు కూడా చూసుకున్నారు, అవన్నీ కూడా ప్రచురిస్తే రేపు ఇంకా చూసి ఈ శవాలకు సంబంధించిన బంధువులు ఎవరన్నా మాకు అప్రోచ్ చేసి తర్వాత ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్తుందని కోరుతున్నాను.